కోవూరు నియోజకవర్గం కొడవలూరు మండలం గుండాలమ్మపాలెం పంచాయతీ నీలగిరి సంఘంలో మహాశక్తి చైతన్య యాత్రను టీడీపీ మండల అధ్యక్షులు కోటంరెడ్డి అమరేంద్రరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కోవూరు టీడీపీ ఇన్ఛార్జ్ పోలంరెడ్డి దినేష్ రెడ్డి, కోవూరు నియోజకవర్గ మహాశక్తి కమిటీ సభ్యులు జూగుంట స్నేహలత హాజరయ్యారు. మహాశక్తి సభ్యులు యాగచేరి వెంకటరమణమ్మ, కామేశ్వరమ్మ, సర్పంచ్ కోటంరెడ్డి దివ్య, టీడీపీ మండల అధ్యక్షులు కోటంరెడ్డి అమరేంద్రరెడ్డి, ఎంపీటీసీ రాజేంద్ర, వార్డు మెంబర్ శ్రీదేవి, టీడీపీ నాయకులు మాగుంట సతీష్ రెడ్డి, డేగా దయాకర్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ శ్రీనివాసులు, నాసిం ప్రసాద్, కేతు వెంకటరమణారెడ్డి, భూలోకం విజయ్ కుమార్, అల్లం మాలకొండయ్య, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు. వెయ్యికి పైగా వాగ్దానాలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఏ ప్రాంతానికి వెళ్తే ఆ ప్రాంతంలో వాగ్దానం, ఏ గ్రామానికి వెళ్తే ఆ గ్రామంలో వాగ్దానం, అందరికన్నా ఎక్కువగా మహిళలకి దాదాపు 150 వాగ్దానాలు చేశాడు అమ్మా ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు. ఏమన్నా నిర్వహించడం 4 నెలలు 3 నెలలు అవుతుంది, ఆయనకు అసలు గుర్తుందా ఆయన ఇచ్చిన వాగ్దానాలు అనేది కొన్నిసార్లు మాకు సందేహం వస్తుందమ్మా. మీకు అవతారు ఏం చెప్పాడు, నేను రాగానే 3000 రూపాయలు పెన్షన్ చేస్తాను అని చెప్పన్నాడు. 2200 ఉన్న పెన్షన్ ని నారా చంద్రనాయ్ గారు 2000 చేస్తే ఆ 2000 3000 చేస్తారని నారా చంద్రనాయ్ గారు చెప్పారు, అటు పక్కన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు సరే ఇస్తాడని మీరు అనుకున్నారు. అలానే ధరల్ని పెరిగిపోయి కదా, నేను ధర స్థిరీకరణ నిధి తీసుకున్నాను, 5000 కోట్లతో ఒక నిధి ఏర్పాటు చేస్తాను. ఏమేమైతే రేట్లు పెరిగాయో అటు కరెంటు ఛార్జీలు కానివ్వండి, కూరగాయల ధరలు కానివ్వండి, ఉప్పు పప్పులు కానివ్వండి, ఏవైతే నిత్యవసర సరుకులు పెరిగాయో అవన్నీ కూడా ఈ ధర స్థిరీకరణ నిధి నుంచి నేను వాడుకొని ధరలన్నీ తగ్గిస్తానన్నాడు. అలానే కొనుక్కోలేని పరిస్థితి, ఇలాంటి అన్ని ధరలు ప్రతి ఒక్క ధర ఎక్కువ పెరిగిపోయినాయి. ఇప్పుడు వీటిలన్నింటిని దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే, ప్రజలకి నేను ఏ విధంగా సహాయపడగలను, ప్రజలకి ఏం మేలు చేస్తాను అని ఒక ఒక మేనిఫెస్టోని ఒకటి రిలీజ్ చేశాడు. దాంట్లో కొన్ని పథకాలు అనేవి మనకి పెట్టాడనమాట. ఇప్పుడు ఇందాక మేమందరం వస్తుంటే ప్రతి ఒక్క సమస్యని ప్రతి మహిళ అడుగుతున్నారు, అవన్నీ మనకి ఇచ్చినటువంటి పేపర్లోనే ఉన్నాయి, దాని మీద ఆన్సర్ అంతా దాని మీదే ఉంది. ఫస్ట్ ఇంట్లో వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800102334.